ఎలాంటి ఆకాంక్షలు లేకుండా, అంటే పదవి ఆకాంక్షలు లేకుండా, పదవుల కోసం కాదు ప్రజల కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, దశాబ్దాల కలను నిజం చేయడం కోసం విద్యార్థులు వాళ్ళ కలలు వాళ్ళ ఆకాంక్షలు విద్యా ఉద్యోగాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం అన్ని సబ్బండ వర్ణాల కోసం ఆ రోజు ఎలాంటి ఆశలు లేకుండా చేసిన ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసినటువంటి మరి వాళ్ళను మనం గుర్తుంచుకోవడమే ఈ దశాబ్ది ఉత్సవాల్లో నిజమైనటువంటి పండగ. మన సిద్దిపేట జేఏసి మిత్రులను కూడా పిలుచుకున్నాం. ఆ రోజు దాదాపు సంవత్సరాల తరబడి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాత బస్టాండ్ దగ్గర జేఏసి శిబిరాన్ని నడిపినటువంటి మా ఉద్యమకారులు జేఏసి మిత్రులందరినీ కూడా ఈరోజు గౌరవించాలని చెప్పి మనం ఇక్కడికి పిలుచుకున్నాం. ఎంతోమంది జైలెళ్ళబడ్డారు సమైక్యవాదులు. ఆ రోజు పర్యటనకు వస్తే ఆయనను అడ్డుకునేటువంటి ప్రయత్నంలో కూడా లాఠీ దెబ్బలు తిన్నారు.